చిత్తూరు జిల్లాలో ముత్తుకూరు పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ వెంకట భార్గవ్ పేర్కొన్నారు. పెద్ద పంజాని మండలం ముత్తుకూరు గ్రామ పంచాయతీలో వైసీపీ మద్దతుతో గెలుపొందిన వెంకట భార్గవ్ మాట్లాడుతూ, తనను గెలిపించిన ముత్తుకూరు పంచాయతీ ప్రజలకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట భార్గవ్ మాట్లాడుతూ, పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలందరికీ జగనన్న సంక్షేమ పథకాలు అందజేసి పంచాయతీలోని అన్ని గ్రామాల్లో త్రాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీరుస్తానని, పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి తోడ్పడతానన్నారు. అనంతరం సర్పంచ్ వెంకట భార్గవ్ తండ్రి వెంకటరత్నం మాట్లాడుతూ, తమ కుటుంబం గత 30 సంవత్సరాలుగా పంచాయతీలో సర్పంచ్లుగా ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. తమను నమ్మి సర్పంచ్గా అవకాశం కల్పించిన మంత్రి పెద్దిరెడ్డికి, ఎమ్మెల్యే వెంకట గౌడ్కి మరియు తన కుమారుణ్ణి సర్పంచ్గా గెలిపించిన పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై కూడా తన కుటుంబం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీర్చడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. రాజకీయ భవిష్యత్తును కూడా మెరుగుదిద్దుకుంటానని తెలియజేస్తున్నాను. అలాగే నేను ముఖ్యంగా ఈ రాజకీయంలో అడుగుపెట్టడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన లీడర్షిప్ను చూసే ఇక్కడ రాజకీయంలో అడుగుపెట్టడానికి దోహదపడింది. అంతేగాక మా నాన్నగారు వెంకటరత్నం గారు ముందుగా సర్పంచ్ పదాన్ని చేసినారు, అలాగే మా అమ్మగారు చేసినారు, మా తాతగారు ఎక్స్ఎమ్ఎల్ఏగా పనిచేసినారు. వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తానని తెలియజేస్తున్నాను. నియమిషన్లో ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి ఎంకటే గౌడ్ గారికి వారి అందించే ప్రతి ఒక్క సహకారానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటాను. అలాగే మా విజయంలో ముఖ్యంగా వెంకటే గౌడ్ గారి కృషి చాలా ఉంది. అలాగే జిల్లాలో ప్రీతమ నాయకులు రామచంద్రారెడ్డి గారి కృషి కూడా ఉంది. కాబట్టి అటు ఎమ్మెల్యే గారికి, అటు రామచంద్రారెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాజకీయాలు ఈరోజు ఎట్లున్నాయో ప్రజలందరికీ తెలుసు. 1962లో మా తండ్రి గారు శాసనసభ్యులుగా, టీటీడీ బోర్డు మెంబర్గా, ఎస్వి యూనివర్సిటీ సీనియర్ మెంబర్గా నియోజకవర్గ పరంనేరు నియోజకవర్గానికి సేవ చేసినారు. అదే బాటలో నేను 81లో సర్పంచ్గా, నా భార్య 94లో సర్పంచ్గా, ఎంపీటీసీగా ఈ గ్రామ పంచాయతీ ప్రజలకందరికీ దాదాపు 30 ఏళ్ళ నుంచి సుపరిచితం. కాబట్టి ముఖ్యంగా ఈ పంచాయతీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా నాకు తెలుసు. మాకు ఇది తీయడానికి ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన సహకారంతో ఈ పంచాయతీ కాకుండా ఈ మండలం కూడా, ఈ నియోజకవర్గం, ఈ తాలూకా కాకుండా జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పోలేపల్లికి సీసీ రోడ్డు, అట్లే ముత్తుకూరు నుండి రేకలకుంటకి సీసీ రోడ్డు వేయడానికి నా వంతు కృషి చేస్తాను. ఇకపోతే ముఖ్యంగా ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలు మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్యను తీర్చుకునేదానికి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా తీసుకుని ఈ మంచినీరుని ప్రతి ఒక్కరికి సకాలంలో ఎలాంటి కొరత లేకుండా అందించి, అలాగే పంచాయతీలో పారిశుద్ధ్యం, మళ్ళా వచ్చేసి రోడ్డు సౌకర్యం, వీధి లైట్లు, ఇంకా ఇతరత్ర హౌసింగు, ఎన్నో కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని వాటికందరూ కూడా ప్రజల అవసరానికి అనుగుణంగా మేము మా సేవలు అందించి ప్రజలతో మంచిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ ప్రజలకందరికీ మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ